హైవేస్. సమ్మర్ అనగానే చాలామందికి ఫస్ట్ గుర్తుకు వచ్చేది పుచ్చకాయ, తర్బూజ ఇటువంటి. పుచ్చకాయ అనగానే ఏంటి? ఆబ్వియస్లీ ఎర్రగా ఉండటం, తింటున్నప్పుడు చాలా తీయగా ఉండటం లైక్యం. ఇప్పుడు ఈ పుచ్చకాయలను కూడా అడల్టరేషన్, దట్ మీన్స్ కల్తీ, ఎలా ఓ రకమైన ఫుడ్ కలర్స్ని పుచ్చకాయ పైన ఇంజెక్షన్ పెట్టి నువ్వు లోపల గుచ్చావు, నీకు అది కనపడదు. అలా గుచ్చి ఆ లోపల ఉన్నటువంటి గుజ్జు ఏదైతే మొత్తం కూడా అది కలర్ వచ్చేలా చేస్తున్నారు. గతంలో ఇవే పుచ్చకాయలు తిన్న పిల్లడు చనిపోయాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అప్పుడేంటి, ఈ పుచ్చకాయలని ఎలుకలో పాములో మొత్తానికి ఏవో కొరికున్నాయి ఘాట్లు పెట్టి, అది చూసుకుండా ఓపెన్ చేస్తే తినేస్తారు పాపం, తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఈ పుచ్చకాయల విషయంలో కూడా ఫుడ్ కలర్స్ లోపల ఇంజెక్ట్ చేసి లోపల ఉన్నటువంటి పదార్థం అంతా కూడా ఎర్రగా ఇలా చేసి ఓపెన్ చేయగానే అబ్బా ఎంత ఎర్రగొందరా బాబు అన్నిటిగా మనం తింటూ ఉంటే, మనం తింటున్నప్పుడు చేతి కలర్ అయింది, పెదవులు కలర్ అయింది, ఏంటి అదంతా ఆర్టిఫిషియల్ కలర్ అది. దానివల్ల నీకు కడుపులో ఒక నొప్పి, వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. నాలుగడే అంతే సంగతులు, ఫుడ్ ఎలర్జీ అనమాట. సో ఏమాత్రం ఈ పుచ్చకాయలకు సంబంధించి మీరు ఈ కల్తీ కొన్నటువంటి కొంటే ఇబ్బంది, మరి మీకు ఎలా తెలిసింది? డైరెక్ట్ చూసినప్పుడు మనకి ఏంటో తెలియదు, బట్ కొనేటప్పుడు పుచ్చకాయ మొత్తం ముందు వెనక మొత్తం తిరగాయండి. ఎక్కడ హోల్స్ కనిపించినట్టుకుంటే బాబు నీ దగ్గర పెట్టుకొని వచ్చేసాడు, లేదు ఇంటికి తెచ్చారు, మీకేం కనిపించి ఇంటికి తెచ్చారు. కోయగానే జస్ట్ ఒక టిష్యూ తీసుకొచ్చారు, అంతకుమించి ఏముంది, జస్ట్ ఒక టిష్యూ. ఆ టిష్యూ తీసుకొని పుచ్చకాయ కోసిన తర్వాత పైన ఎర్రగా కనిపిస్తుంది కదా, దాని మీద అద్దం ఇట్ట ఇలా అద్దిన తర్వాత దాన్ని పైకి తీయండి. అది ఓన్లీ తడిచినట్టు కనుక ఉంటే అది ఒరిజినల్, అద్దె ఇలా పైకి తీసిన తర్వాత తడిచినట్టు ఉండటంతో పాటు ఎర్ర కనుక ఉందంటే అది కల్తీ, దానిలో ఆ ఫుడ్ కలర్స్ కలిపినట్టు అర్థం. సో పుచ్చకాయల విషయం జాగ్రత్తగా ఉండండి. తర్వాత మ్యాంగో సీజన్ కూడా ఇది, ఈ మ్యాంగో కూడా కెమికల్స్తో పండిస్తూ ఉంటారు, అది కూడా చాలా ప్రమాదం. పైకి మొత్తం పండినట్టుగా కనిపిస్తుంది ఫుల్ కలర్తో, ఓపెన్ చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉండేది, అక్కడక్కడ తినొద్దు, దయచేసి పడేసేయండి, పోతే పోయింది 50 రూపాయలు పోతే పోయింది పడేసేయండి, ఇంకోసారి పడదగిన కొనొద్దు. అది కూడా వచ్చేసరికి ఏంటి కల్తీ. ఈవెన్ అరటికాయలు తీసుకోండి, అరటికాయలు కూడా అంతే, పైన అబ్బం ఫుల్ పండినట్టుగా ఉంటుంది, ఓపెన్ చేస్తే అబ్బో లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, వద్దు పడేసేయండి అంతే. సో మన భారతదేశంలో ఈరోజు ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అంటే ప్రతి దానిలో కల్తీ 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 కల్తీ. మరి వాడు ఆ మనుషులకు పుట్టాడో లేదో తింటే కల్తీ చేసేవాడు, వాడి పిల్లలు తింటే ఈ కల్తీ ఏమైంది తింటే వాడు ఆలోచించుకుంటే ఈ కల్తీకి అయితే పాల్పడ్డు. మీరైతే జాగ్రత్త, పుచ్చకాయ కొయ్యండి, పైన టిష్యూ అద్దండి, కలర్ ఏమంటలేదు అంటే ఒరిజినల్ తినేసండి, కలర్ అంటిందంటే అది వచ్చేసి ఫుడ్ అడల్టరేషన్ అంటే ఒక రకమైనటువంటి ఫుడ్ కలర్స్ అందులో పంపి ఆ రకం చేసినట్టు లెక్క పైనుంచి.